నమస్తే స్టెల్లింగ్ పంప్ సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు ఈ రోజు చేనుచిలక కార్యక్రమంలో సమీకృత వ్యవసాయంలో భాగంగా కోళ్లు చేపలు క్వైల్ పక్షుల పోషణ గురించి ఆర్గానిక్ విధానం గురించి మనతో వివరించడానికి సత్య గారు ఉన్నారు మరి వారిని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు స్టూడియో నమస్తే అండి మాధవి గారు మహిళా సాధికారత అంటే ఏంటి ఎంతవరకు అది సాధ్యపడుతుందంటారు దాని గురించి మీ మాటల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మహిళా సాధికారత అంటేనండి మహిళల్ని సమాజంలో సమాన భాగస్వాములను చేయడానికి చేసే ప్రక్రియ అండి మహిళల సమాజంలో సమాన భాగస్వామ్యం కలిగి ఉండాలి ఎలా అంటే విద్యా రంగంలో గాని ఆర్థిక రంగంలో గాని సామాజికంగా గాని సర్వతోముఖ అభివృద్ధి సాధించినప్పుడే మన మహిళా సాధికారత సాధ్యమైందని చెప్పుకోవచ్చు మనం ఈ మన మహిళా సాధికారత వల్ల మహిళలకు మాత్రమే ఉపయోగం కాదండి మహిళలకి మా కుటుంబాలకి సొసైటీకి దేశానికి కూడా ఎంతో ఉపయోగం ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల మనం ఈ మన జనాభాలో సగం మంది మన మహిళలు ఉన్నామండి సో మహిళలకు మనకి సమాన అవకాశాలు అనేది ఉండాలి ఇప్పుడు మనం మన ఇండియన్ మన లిటరసీని చూసుకుంటే 77.7% మన ఇండియాలో లిటరసీ ఉందండి దానిలో 80.7 అనేది మ్యాన్ పాపులర్ మ్యాన్ లిటరసీ ఉంటే ఓన్లీ 70.3% ఉమెన్ లిటరసీ రేట్ ఉందండి సో మనం ఇందులో కూడా అభివృద్ధి సాధించాల్సింది ఉంది మన లోక్సభలో చూసుకుంటే మనకి 542 స్థానాలు ఉన్నాయండి వాటిలో మనం ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నామండి 78 మంది ఆడవాళ్ళు ఉన్నాం అంటే పురోగతి అనేది ఉంది కానీ ఇంకా ఈ పురోగతి అనేది ఉండాలి అనేది నా అభిప్రాయం అండి ఓకే అండి రైట్ అండి సమీకృత లేదా సుస్థిర లేదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏంటి సన్న చిన్నకారు రైతులు ఈ విధానంలో ఎంతవరకు లాభాలు ఆర్జించే అవకాశం ఉందంటారు ఈ సమీకృత వ్యవసాయం అంటేనండి ఒక స్థిరమైన వ్యవసాయం చేయడం అని అర్థం అండి అంటే ఒక వ్యాపారం అంటే ఒక పంట వేసి వెయిట్ చేయకుండా ఒక పంట మనం వరి వేసాం అనుకోండి అది 4 నెలలు టైం పడుతుంది ఆ 4 నెలల టైం లో కాకుండా ఒక చిన్న సన్నకారు రైతుకి ఒక రకంగా 2 నుంచి 3 ఎకరాల పొలం ఉంటుంది ఆ 2 నుంచి 3 ఎకరాల్లో ఒక ఎకరంలో ఒక వరి వేసుకున్నారు అని అనుకోండి ఒక 2 ఆవులను పెంచుకున్నారు అనుకోండి మిగిలిన వాటిలో సగం పప్పు ధాన్యాలు కానీ కూరగాయలు పండించుకోవడం కానీ పువ్వులు అలాంటివి వేసుకోవడం పొలాల గట్ల మీద పండ్లు అంటే అరటి చెట్లు కానీ బొప్పాయి చెట్లు కానీ అలాంటివి వేసుకుంటే వాటి వల్ల కూడా వీళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఒక 2 ఆవులు పెంచుకున్నాం అనుకోండి ఈ పొలం నుంచి వచ్చే గడ్డి అది వీటి ఆవులకు వేసుకోవచ్చు ఆవుల నుంచి వచ్చే ఏ యూరిన్ వాటి నుంచి వచ్చే పేడ వాటిని మనం పంటలకు వేసుకున్నాం అనుకోండి అవి వాటికి మనకు సేంద్రియ ఎరువుల కింద ఉపయోగపడుతూ ఉంటాయి ఆ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల మనం ఫెర్టిలైజర్స్ అవి యూజ్ చేయడం అనేది తగ్గుతుంది మంచి ఆర్గానిక్ ఆర్గానిక్ సో మన పెట్టుబడి కూడా తగ్గుతుంది మనకి ఆదాయం కూడా లభిస్తూ ఉంటుంది వీటితో పాటు ఒక 50 కోళ్ళు 100 కోళ్ళు కలిపి పెంచుకున్నారు అనుకోండి వాటి నుంచి కూడా ఇన్కమ్ అనేది రైతుకి జనరేట్ అవుతుంది అంటే వేస్ట్ అనేది లేకుండా ఒక కాంపోనెంట్కి ఉన్న వచ్చే అవుట్పుట్ని ఇంకొక కాంపోనెంట్కి మన ఇన్పుట్ కింద ఇస్తూ ఉంటాం అన్నమాట సో దీని ద్వారా ఓవరాల్గా రైతుకి ఉపయోగం అనేది ఉంటుంది మనం కూడా ఎక్కువ లాభాలు కూడా ఆర్జించడానికి ఉంటుంది పర్యావరణానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం రైట్ మేడం మీరు విదేశాల నుంచి వచ్చి మరీ వ్యవసాయం చేయాలన్న తపన ఎలా వచ్చిందంటారు అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా ఒకసారి వివరించండి చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద ఆసక్తి ఉందండి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు అలా వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కువ పొలానికి అది వెళ్తూ ఉండేదాన్ని అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మాకు కొంచెం పొలాలు అవి ఉన్నాయి అంటే అక్కడ ఎక్కువగా మెట్ట పొలాలు అనమాట టమాటా పొద్దుతిరుగుడు వేరుశనగ ఇలాంటివి పెంచుతూ ఉండేవాళ్ళు నేను సెలవులకి అది వెళ్ళినప్పుడు వాటికి అది వెళ్తూ ఉండేదాన్ని మా హస్బెండ్ ఉద్యోగరీత్యం ఇంకొన్నాళ్ళు యుఎస్లో ఉన్నాము వచ్చిన తర్వాత మాకు ఇది చేయాలనే ఆశ అయితే అంటే ఎప్పటి నుంచో ఆశ ఉంది సో వచ్చిన తర్వాత మేము దీన్ని స్టార్ట్ అయితే చేసాము ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఇబ్బందులు లేవని అయితే చెప్పను స్టార్టింగ్లో అయితే ఉంటాయి సో వాటిని ప్రస్తుతం మేము ఓవర్కమ్ చేస్తూ ఉన్నాము రైట్ అండి ఒక మహిళగా మీరు ఈ వ్యవసాయ అనుబంధ వృత్తులను చేపట్టిన తర్వాత ఎంత మేర రాణించగలరు అనే ఒక నమ్మకం వచ్చింది మీకు మనం ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటేనే వెజిటేబుల్స్ వేసేసుకుంటామండి ఇంట్లోకి వచ్చిన కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ మనం వేసుకుంటాం అలాంటిది మనం ఈ వీటిలో ఈ వ్యవసాయంలో ఉండి వాటిలో ఉన్న మెళుకులు అవన్నీ తెలుసుకుంటే ఇంకా బాగా చేయగలుగుతాం సో నేను అట్లనే చేయాలని అనుకున్నానండి ఇప్పుడు మా పొలంలో మేము ఏం చేస్తూ ఉంటామంటే క్వైల్స్ని పెంచుతున్నాము మేకల్ని గొర్రెల్ని పెంచుతున్నాము ఫిష్ కూడా పెంచుతున్నామండి వీటన్నింటినీ కూడా మేము ఒక ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో పెంచాలి అనేది మేము వాటికి సేంద్రీయ పద్ధతిలో పెంచడానికి ప్రయత్నిస్తున్నామండి
అయితే వాటిని సేంద్రియ పద్ధతిలో అంటే అంటే మేము ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయడం కానీ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం అనేవి మేమేమీ చేయమండి మొత్తం న్యాచురల్గా జరగాలనే చూస్తాం ఇప్పుడు ప్రస్తుతం మేము కాయిల్స్ పెంచుతున్నాం కదా కాయిల్స్ని ఇప్పుడు ఫస్ట్ టూ డే చిక్కుంది అనుకోండి దానికి మేము 2-3 డేస్ బెల్లం నీళ్ళు ఇస్తామండి ఆ బెల్లం నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల చిక్ ఫామ్ అయినప్పుడు ఎల్లో సొన ఉంటుంది కదా పసుపు సొన అది అనేది దానికి పొట్టలో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట రావడం వల్ల దానికి డిసీజెస్ అలాంటివి ఏమీ రావు దాని పొట్టలో ఉన్న విష పదార్థాలు బయటకు రావడం వల్ల సో అవి హెల్దీగా ఉంటాయి సో అవి తీసుకునే ఫుడ్ అది ఇంటేక్ అది బాగుంటుంది సో వాటి గ్రోత్ అది కూడా బాగుంటుంది అట్లాగే ఇప్పుడు ఈ గొర్రెలు మేకలు వీటికి ఉన్నాయనుకోండి వీటికి డివార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో డివార్మింగ్ కూడా మేము న్యాచురల్గా చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే వీటికి తమలపాకులు ఇవ్వడం ఒక్క పౌడర్ ఇవ్వడం వేయపాకులు ఇవ్వడం ఇట్లా చేయడం వల్ల వాటిలో షీపు గొట్టుల్లో ఉన్న లోపల పొట్టలో ఉన్న పురుగులు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇన్ లివర్ టానిక్స్ అవి ఇచ్చే బదులు వెల్లుల్లి పసుపు ఇట్లాంటివి అవన్నీ మేము ఇస్తూ ఉన్నాము అట్లాగే మనకి ఎలాగైతే విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఎలా అవసరమో యానిమల్స్కి కూడా అవే అవసరం అందుకని చెప్పి మేము ఈ షీపులకి గోట్లకి ముల్లంగి ఆకు ఇస్తూ ఉంటాం అది కాల్షియము విటమిన్ ఏ ఇవన్నీ వాటికి ఇస్తూ ఉంటుంది అట్లాగే చేపలకి ఇచ్చేటప్పుడు కూడా మేము లైమ్ స్టోన్ యూజ్ చేస్తాం ఆ లైమ్ స్టోన్లో మనకి కాల్షియం అది ఉంటుంది అది వాటర్లో ఉన్న పారామీటర్స్ని మనకి అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా త్రిఫల చూర్ణం అని చెప్పని వేప పొడి ఇవన్నీ కూడా మేము న్యాచురల్గా ఇచ్చి న్యాచురల్గా పెంచడానికి ట్రై చేస్తున్నాం రైట్ అండి క్వైల్ పక్షుల పోషణ ఎన్నుకోవడానికి ముఖ్యంగా రీజన్ ఏంటంటారు అంటే మీరు ఎక్కడ చూసారా లేకపోతే ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది అలాగే వాటిలో ముఖ్య పోషకాలు వాటి వల్ల కలిగే లాభాలు ఏంటంటారు జనాలకి క్వైల్స్ పక్షులు ఆ బర్డ్ చూస్తే చాలా చిన్నగా ఉంటుందండి కానీ దానిలో చాలా పోషక విలువలని చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఫ్లెష్ అనేది ఉండదు కదా ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది ఆ బర్డ్ వెయిట్ రావడమే మనకి 200-220 గ్రామ్స్ వరకే వస్తుంది మనం దాన్ని ప్రాసెస్ చేసి మీట్ అది చేస్తే మనకు 120-140 గ్రామ్స్ మీటే వస్తుందండి కానీ దానిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది దాన్ని తినడం వల్ల ఈ కొలెస్ట్రాల్ అది తక్కువగా ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్ అవి రాకుండా ఉంటాయి దానిలో మనకి చికెన్లో విటమిన్ ఏ ఉండదండి కానీ దానిలో విటమిన్ ఏ కూడా ఉంటుంది సో తినడం వల్ల మనకి కంటి చూపు అది బాగుంటుంది విటమిన్ ఈ ఉంటుంది సో అది మన స్కిన్ అది గ్లో అవడానికి బాగుంటుంది సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ అవన్నీ ఈ కాయిల్స్లో ఉన్నాయండి అందుకని చెప్పి ఈ కాయిల్స్ని ఎంచుకోవడం అనేది జరిగింది రైట్ అండి ఖర్చు లాభాల గురించి కూడా చెప్పండి మాకు ఖర్చు అంటే ఈ కాయిల్స్ అనేది 30 డేస్లో ఈ బర్డ్ మనకి మార్కెటింగ్కి వచ్చేస్తుందండి డే 1 చిక్ తీసుకుంటే మనకి 7-8 రూపీస్ అట్లా పడుతుంది ఇది మనం మంచి ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేస్తారు ఇది రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నామండి ఫస్ట్ మేము ఫస్ట్ ఒక 1100 బర్డ్స్తో స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి ఇప్పుడు మేము ఒక 10,000 బర్డ్స్ వరకు చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం ఎక్కడైతే ఫస్ట్ తెచ్చుకుంటామో అది మంచి బ్రీడ్ అయి ఉంటే కనుక నెక్స్ట్ మనం దాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు మన దగ్గర కూడా మంచి బ్రీడ్ అనేది డెవలప్ అవుతుంది సో తర్వాత తెచ్చుకున్న దగ్గర తర్వాత మేము కొన్ని మార్కెట్కి ఇచ్చాము కొన్ని మేమే పేరెంట్ బర్డ్స్ని పెట్టుకొని వాటి నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసి ఇంక్యుబేటర్స్ యూజ్ చేసి ఇప్పుడు మేమే ఓన్గా బ్రీడ్ తయారు చేసుకున్నామండి ఓకే అంటే గ్రామీణ మహిళలకు యువతకు ఈ క్వైల్ పక్షుల గురించి ఎంతవరకు ఈ పోషణ అనేది చేస్తే ఎంతవరకు లాభం ఉంటుందంటారు జనరల్ గ్రామాల్లో మహిళలు తిని చిన్న వ్యాపారం కింద మొదలు పెట్టుకోవచ్చండి ఎందుకంటే దీనికి తక్కువ స్థలం అవసరం అవుతుంది పెట్టుబడి కూడా పెద్దగా ఏమీ అవసరం ఉండదు ఎక్కువ పని కూడా ఉండదండి అంటే ఇప్పుడు మనం ఆవులు తీసుకున్న మేకల గొర్రెలు తీసుకున్న వాటిని బయట తీసుకెళ్ళి తిప్పడం తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉండాలి కదా వీటికి అలా ఉండదు ఇంట్లోనే మనకు కొంచెం ఖాళీ స్థలం అంటే ఒక షెడ్ మనం ఒక 100 SFT ఒక షెడ్ వేసుకుంటే కనుక దానిలో 800 కాయిల్స్ వరకు మనం పెంచుకోవచ్చండి మనం ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక 20,000 వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇది 30 డేస్లోనే మనకి రెడీ అయిపోతుందండి అంటే మనకి ఇన్కమ్ కూడా ఫాస్ట్గానే జనరేట్ అవుతూ ఉంటుంది సో దానికి తర్వాత ఇంకా మార్కెట్కి ఇచ్చేసుకోవచ్చండి మన ఇంటి దగ్గరికే వచ్చి కొనుక్కెళ్తూ ఉంటారు అంటే మనం ఫస్ట్ ఎక్కువగా కాకుండా ఒక 200-300 అట్లా పెట్టుకొని మనం స్టార్ట్ చేసుకొని మార్కెటింగ్ చూసుకొని దాన్ని బట్టి మనం క్వాంటిటీని పెంచుకుంటూ వెళ్తే ఇది మనకి లాభదాయకంగా ఉంటుంది ఇది 4 వీక్స్లోనే మనకి కటింగ్ అది వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా మనం ఉంచుకోవాలి వీటి ఎగ్స్ కూడా మనం సేల్ చేసుకుందామని అనుకున్నప్పుడు ఒక 5-6 వీక్స్ వచ్చిన తర్వాత ఇది ఎగ్స్ కూడా పెట్టడం స్టార్ట్ చేస్తుంది సో మనకి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా దీనికి ఫస్ట్ రాజేంద్ర కోళ్ళు మేకలు చేపలు అంటే అవి మనకు రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి వెళ్ళామండి అక్కడ చెప్పారు మాకు ఎట్లా చేయాలి ఏంటి అనేది అంటే బ్రూడింగ్ ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ 5 డేస్ వీటికి చాలా క్రూషియల్ పీరియడ్ అండి సో వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ 5 డేస్లో కనుక మోర్టాలిటీ వస్తుందంటే మనకి లాస్ వస్తుంది ఆ బ్రూడింగ్ అనేది చాలా
అంటే వీటికి టెంపరేచర్ వచ్చి 38 నుంచి 42 దగ్గరలో మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాలండి. సో ఆ టెంపరేచర్లో వీటిని నెమ్మ నెమ్మదిగా టెంపరేచర్ కొంచెం పెంచుకుంటూ ఒక 7 డేస్ 8 డేస్కి వచ్చేసరికి నార్మల్ టెంపరేచర్లో కూడా ఇవి సస్టైన్ అయ్యేలాగా మనం చూసుకోవాలి వీటిని. అప్పుడు ఆ బ్రూడర్ రింగ్లో నుంచి వీటిని మనం వేరే రూమ్కి షిఫ్ట్ చేసుకుంటాం. ఓకే. సో వాటితో పాటు వీటికి ఫీడు ఇవన్నీ ఇస్తూ ఉంటాం. ఈ ఫీడ్ కూడా మేమే ఓన్గా తయారు చేసుకుంటూ ఉంటాం. ఇది మొక్క ఇది మెయిన్ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తింటుంది, అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటుంది. మొక్కజొన్న దేంటి కాటన్ సీడ్ పౌడరు, గోధుమలు, సోయాబీను ఇలాంటి వీటిలో మేము మినరల్ మిక్చరు ఈ లైమ్ స్టోన్ ఇవన్నీ కూడా యాడ్ చేసి వీటికి ఇస్తూ ఉంటాం. రైట్ అండి. ఈ క్వైల్ పక్షుల గుడ్లలో ఉండే పోషక విలువల గురించి అలాగే ఏజ్ వాళ్ళైనా తినొచ్చు అంటారా? దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్ ఏం లేదండి, ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. డైలీ 2-3 eggs తింటే కనుక మంచి రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. చిన్నపిల్లలకి కూడా ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటారా? ఎగ్స్ ఈ ఎగ్స్ ఇప్పుడు చికెన్ ఎగ్స్ కూడా సైజ్ వచ్చి ఇది చాలా చిన్నగా ఉంటుందండి, ఒక 80 grams ఉంటుంది ఈ ఎగ్. అంతే సైజ్ చిన్నగా ఉన్నా కానీ ప్రోటీన్స్ వాటిల్లో మంచి పోషక విలువలు ఈ ఎగ్లో ఉన్నాయండి. రైట్ అండి. మిగతా చికెన్ మటన్ వీటికి ఈ క్వైల్ పక్షుల మాంసానికి డిఫరెన్స్ ఏంటంటారు? ఫస్ట్ డిఫరెన్స్ ఏం చెప్పాలంటే టేస్ట్ వైజ్ డిఫరెన్స్ చెప్పుకోవచ్చు అండి. ఈ క్వైల్ పక్షి మాంసం అనేది చికెన్ మాంసం కన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మెంతి గురిద కలిపి చేస్తారండి, అది చేసి అది ఆ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇంకా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నారు, వీటితో బిర్యానీలు కూడా చేస్తున్నారు మనం రెస్టారెంట్లో, వాటిలో కూడా మనం చూడొచ్చు ఈ బిర్యానీలు వాటిని. వీటిలో మెయిన్ పోషకాలకు వచ్చి నేను ఇవి షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చండి. ఇందులో ఒక లుసిన్ అనే ఒక ఇది ఉంటుంది, అది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి. సో షుగర్ పేషెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఫ్యాట్ కూడా ఏముండదు, ఫ్యాట్ కూడా ఉండదు. సో డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. రైట్. మీరు చేపల పెంపకాన్ని కూడా చేపట్టినట్లు తెలుస్తుంది, ఏ రకపు చేపల్ని పోషిస్తున్నారు? చేపకల పెంపకం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ చాలా రీసెర్చ్ చేసామండి, అసలు వీటిలో ఉన్న వ్యత్యాసాలు ఏంటి, అసలు ఏ రకం మనకి లాభంగా ఉంటుంది, అసలు ఏది చేయాలని ఆలోచించినప్పుడు ఈ రీసెర్చ్ అంతా జరిగిన తర్వాత మాకు ఒక అవగాహన అనేది వచ్చింది. అప్పుడు మేలు రకం చేయాలి అని అనుకున్నప్పుడు మాకు కొరమేను లాభసాటిగా అనిపించిందండి. ఈ కొరమేనులో లాభాలతో పాటు మంచి పోషక విలువలు కూడా ఉన్నాయి. మనకి మృగశిర కర్తే రోజు చేప మందు అనేది ఇస్తూ ఉంటారు కదా, ఆ చేప మందు ఎందుకు ఇస్తారు అని అంటే ఆస్మా అవి తగ్గించడానికి ఉండే పోషకాలు అనేవి ఈ చేపలో ఉంటాయండి. ఉంటాయి అంటే మేము డబ్బు సంపాదించడం ఒక్కడే కాదు మంచి ఆరోగ్యం కూడా ఇవ్వాలి అందరికీ అని ఆలోచించి ఈ కొరమేను మేము చూస్ చేసుకున్నామండి. మేము నవీన్ గారిని కన్సల్టెంట్ కింద పెట్టుకున్నాము, ఆయన సలహాలు సూచనల మేరకు మేము వాటి అన్నింటిని అమలు చేస్తున్నాం. వీటికి కూడా మేము వేప పొడి వేయడము పాండ్స్లో, మొత్తం ఆర్గానిక్ పసుపు వేయడము లేదంటే వేపాకులు కొన్ని తెచ్చుకొచ్చి వాటికి వేయడము అట్లా చేస్తూ ఉంటాం. వీటిలో కూడా కొన్ని శుద్ధులు అనేవి ఉంటాయండి. అవి ఏంటి అంటే ప్రతి హెర్బ్లో కానీ వెజిటేబుల్స్లో కానీ లీఫీ వెజిటేబుల్స్లో కానీ ఏదైనా సరే మనకు ఉపయోగపడే ఉంటే ఉపయోగపడినవి ఉంటాయి. సో వాటిని మేము ప్రాసెస్ చేసి ఎలా ఇవ్వాలి అనేది ట్రై చేసి వాటికి ఇస్తున్నాం మేము. అందువల్ల వాటికి రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంటుంది. సో అట్లా గ్రో అయినవి మనం తినడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. సో అందుకని చెప్పి మేము ఇవి స్టార్ట్ చేసాము. ఇంకా ఇది కాకుండా మేము బటర్ ఫిష్ అని చెప్పనేది కూడా చేస్తున్నాము, కాకపోతే అది ఇంకా ప్రారంభ దశలో ఉంది, అది కూడా పూర్తయ్యాక నేను మీకు అది కూడా చెప్తాను. రైట్ అండి. ఈ చేపల పెంపకం ఎంతవరకు లాభం ఉందంటారు మీకు? చేపల పెంపకం అంటే ప్రస్తుతానికి అయితే మార్కెట్ అదంతా బాగానే ఉందండి, బాగానే నడుస్తుంది. మీరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పైన రైతులకు ఏమైనా శిక్షణ ఇస్తున్నారా, దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. శిక్షణ అంటే మమ్మల్ని అడుగుతూ ఉంటారండి, ఫామ్కి వచ్చి చూస్తూ ఉంటారు, ఫామ్కి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అవన్నీ మేము ఆన్సర్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఏదైనా కావాలి అంటే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటానంటే వాళ్ళకి మేము ఎలా చేస్తున్నాము అలాంటివి వాళ్ళు అడిగిన వాటికి సలహాలకి సూచనలు మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాము. మీరు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పూర్తిగా ఆర్గానిక్ పద్ధతితో ముడిపడి ఉంటుంది, అలాగే ఆర్గానిక్ విధానం ఎంతవరకు లాభసాటిగా ఉంటుందంటారు పెస్టిసైడ్స్తో పోలిస్తే? పెస్టిసైడ్స్తో పోలిస్తే ఆర్గానిక్ విధానంలో లాభాలు కొంచెం తక్కువని చెప్పొచ్చు అండి. కాకపోతే మనం మన హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ, మన హెల్త్ వైజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మంచిది, అది కాకుండా మన పర్యావరణానికి కూడా మంచిది. సో మనం మన ప్లానెట్ని కూడా
హెల్దీగా ఉంచుకోవాలి అని అనుకుంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా మంచిది. మన పూర్వీకులు చేసేవారండి, అప్పుడు మనకి ఫెర్టిలైజర్స్ అవి ఏమీ లేవు. కాకపోతే ఫుడ్ కన్సంప్షన్ అనేది పెరిగింది. సో ఆ ఫుడ్ కన్సంప్షన్ దానికి తగ్గట్టుగా ఈ క్రాప్స్ని పెంచడం కోసం మనం ఫెర్టిలైజర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా ఈ ఆర్గానిక్ పద్ధతుల్లోనే మనం కొంచెం ఎక్కువగా ఈ పరిశోధనలు అవి చేసి దీనిలోనే మనం ఈ ప్రొడక్షన్ అనేది పెంచగలిగితే మనకి మంచిది, పర్యావరణానికి కూడా మంచిది అండి. ఓకే, రైట్ అండి. వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంతవరకు ఉందంటారు? ప్రస్తుతం వస్తున్న ఆధునిక విధానంలో వ్యవసాయ దాని అనుబంధ వృత్తులలో ఇది సాధ్యపడుతుందంటారా? మహిళలు అనేది మనం రూరల్ ఏరియాస్కి తీసుకుంటే 60-70% మహిళలే వ్యవసాయం అనేది చేస్తున్నారండి. కాకపోతే వాళ్ళకి అవగాహన అనేది లేకపోవడం వలన వాళ్ళు రైతు కూలీలుగానే మిగిలిపోతున్నారు. సో ఈ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అనే వాళ్ళు ఈ వ్యవసాయ రంగంలోకి రావడం వలన కొత్తగా వచ్చే టెక్నాలజీని మనం తెలుసుకోవచ్చండి, కొత్తగా వచ్చే పద్ధతులను మనం అవలంబించవచ్చు. మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ మనం కొత్తగా ఇంకేదైనా చేయాలనుకున్నా ఆ నాలెడ్జ్ అంతా మనం చదువుకున్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి మనం ట్రైనింగ్స్ కూడా తీసుకోవచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, లేదంటే మనకి యూనివర్సిటీస్లో వాళ్ళు ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉంటారు. సో ఈ టెక్నాలజీని అంతా మనం యూజ్ చేసుకొని ఇంకా బాగా మంచి ప్రొడక్షన్ అనేది చేయొచ్చు అండి. ఓకే, రైట్ అండి. మీరు విదేశాల నుంచి రిటర్న్ అయ్యారు కదా, అక్కడ వ్యవసాయానికి ఇక్కడ వ్యవసాయానికి డిఫరెన్స్ చెప్పండి. డిఫరెన్స్ చాలా ఉందండి. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఒక సన్నకారు రైతుకి వచ్చి యావరేజ్గా 2-3 ఏకర్స్ పొలం ఉంది అనుకుంటున్నాం కదా, అక్కడ యావరేజ్గా వచ్చి 250 ఏకర్స్ మినిమం ఉంటుందండి. మనం ఇక్కడ రైతులు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఫ్యామిలీ మెంబర్స్ని యూజ్ చేసి మనం వ్యవసాయం అనేది చేసుకుంటూ ఉంటాం. మనం అంటే రైతు వ్యవసాయం అనేది చేసుకుంటాం. అక్కడ వ్యవసాయం అనేది ఒక బిజినెస్ కింద చేస్తారండి. ఓకే, మనకి ఇక్కడ టెక్నాలజీ అదంతా ఉన్నా కానీ ఆ టెక్నాలజీ అనేది మనకి రైతు వరకు వెళ్ళడం లేదు. కానీ అక్కడ ప్రతి దానిలోనూ టెక్నాలజీ యూజ్ చేస్తారండి. ప్రతి దానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. డ్రిల్ సీడింగ్ ఒక ఎక్విప్మెంట్ ఉంది, ట్రాక్టర్స్ అవి యూజ్ చేస్తారు, హార్వెస్టింగ్ కన్నా ఎక్కువ మెషినరీని యూజ్ చేస్తూ ఉంటారండి. అట్లాగే కాకుండా మళ్ళీ మనం మనకి ఒక క్రాప్ వచ్చిన తర్వాత మార్కెట్ రేట్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మనం అమ్మేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి స్టోర్ చేసుకునే కెపాసిటీస్ ఎక్కువ లేవు. అది ఉన్న పోనీ చేద్దామని అనుకున్నా కూడా రెంట్లు అవి పే చేయాల్సి వస్తుంది. సో సన్కర్ రైతు అవన్నీ పే చేసే స్థితిలో తను ఉండలేడు. కానీ అక్కడ అలా ఉండదండి, స్టోరేజ్ ఇవన్నీ బాగుంటాయి అక్కడ. అందుకని చెప్పి అక్కడ రేట్లు కూడా కాన్స్టెంట్గా ఉంటాయండి. రేట్లలో కూడా పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. అంటే వచ్చిన ప్రోడక్ట్ అంతా కూడా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు, స్టోర్ చేసుకుంటే మార్కెట్ని బట్టి మంచి మార్కెట్ ఉన్నప్పుడు దాన్ని సేల్ చేసుకుంటూ ఉంటారు. రైట్ అండి. ఆర్గానిక్కి కెమికల్ వ్యవసాయానికి ఉన్న తేడా ఒక ఆరోగ్య సమస్యనా లేకపోతే లాభ నష్టాల పరంగా కూడా చూడొచ్చంటారా? లాభ నష్టాలు ఆరోగ్యపరంగా అయితే మెయిన్ కన్సర్న్ వచ్చి ఆరోగ్యపరంగానేనండి. కెమికల్స్ వాడడం వల్ల మనకి హార్ట్ డిసీజెస్ కానీ మనకి రెస్పిరేటరీ డిసీజెస్ కానీ లివర్ డిసీజెస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ వీటితో వీటివి కాకుండా కూడా మనం పర్యావరణానికి కూడా హాన్ చేసిన వాళ్ళం అవుతామండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ వ్యవసాయం చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుండి? మేము స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అయిందండి. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇప్పుడు మొత్తం చేపలు, గొర్రెలు, మేకలు, క్వైల్స్ పెంచుతున్నాం. ఓకే, వేటికి ఎక్కువ లాభం ఉందంటారు? మేము మెయిన్ కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ క్వైల్స్ మీద చేస్తున్నామండి. క్వైల్స్, మేకలు, గొర్రెలు చేస్తున్నాము. ఈ ఫిష్ అనేది క్వైల్స్ అనేది ఫస్ట్ టైం వింటున్నాను అంటే ఈ ఆర్గానిక్ పద్ధతిలో చేయడం అనేది. అదేనండి, చాలా మందికి ఇప్పుడు ఈ క్వైల్స్ గురించి సరైన అవగాహన అనేది లేదు. సో కానీ వీటిలో ఉండే పోషక విలువలు ఇవన్నీ తెలిసి ఇప్పుడిప్పుడే జనాలు వీటికి కూడా అలవాటు పడుతున్నారు. కానీ ఇంకా దీని గురించి ఇంకా అవగాహన అనేది రావాలి జనాల్లో. ఇప్పుడు మనకి చికెన్ షాపుల్లో చికెన్ ఎలా అయితే దొరుకుతుందో అలాగే చికెన్ షాపుల్లో మనకి క్వైల్స్ కూడా దొరకాలి. అప్పుడే ఇది ఇంకా చాలామంది క్వైల్స్ పెంపకం అనేది చేపట్టడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. మీరు ఏమైనా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారా? శిక్షణ కార్యక్రమాలు అంటే పెద్ద మొత్తంలో కాదండి, ఎవరైనా రైతులు వచ్చి అడుగుతుంటే వాళ్ళకి చెప్తున్నాము, వాళ్ళకి సలహాలు సూచనలు అవి ఇస్తున్నాము. ఎవరైనా కావాలి అనుకుంటే మా ఫామ్ది ఈ క్వైల్స్ దానికి వచ్చి మేము బాబీస్ ర్యాంచ్ అని మా ఫామ్ నేమ్ అండి, బాబీస్ ర్యాంచ్. ఇది షాబాద్లో ఉంది. కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబరు 7981977883. ఎవరైనా ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా సలహాలు కావాలంటే మీరు అడగొచ్చండి. ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే కరోనా తర్వాత ఎక్కువగా అవగాహన వచ్చింది, అందరికీ అవేర్నెస్ వచ్చింది, ఫుడ్ ఇట్లా తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి అనేసి అన్నిటికీ అవగాహన వచ్చింది. కరోనాకు ముందు, కరోనా తర్వాత దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కరోనా ముందు దానికనే కరోనా తర్వాత జనాల్లో నిజంగానే మీరు చెప్పినట్టు అవేర్నెస్ చాలా వచ్చిందండి. ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి చూస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళందరూ. ఈ ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి చూడడం వలన మీట్ కన్సంప్షన్ కూడా పెరిగింది. ఈ మీట్ కన్సంప్షన్ కూడా ఇప్పుడు ఎదురుగట్లాగా కాదు, సేంద్రియ పద్ధతిలో చేసిన మీట్ తీసుకోవాలి అన్న అవేర్నెస్ కూడా జనాల్లో చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకు అంటే
మనలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలనుకుంటే కెమికల్ లేని కెమికల్ ఫ్రీ ఫుడ్ మనం అనేది తీసుకోవాలి. సో దాని మూలంగా ఇప్పుడు అందరూ ఈ సేంద్రీయ పద్ధతిలో పెంచిన మీట్ అనేది ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అందుకనే మేము మా ఫామ్ లో కూడా టేస్ట్ కూడా గుర్తిస్తున్నారు. ఆ టేస్ట్ ని కూడా గుర్తిస్తున్నారు. అందుకే మేము మా ఫామ్ లో కూడా ఈ సేంద్రీయ పద్ధతిలోనే పెంచడానికి ట్రై పెంచుతున్నాము. జనాలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఆలోచన తోటి. అలాగే మార్కెటింగ్ గురించి కూడా ఒకసారి చెప్పండి. మార్కెటింగ్ అంటే మనం ముందుగా ఈ కాయిల్స్ ని మనం చిన్నగా ప్రారంభించారనుకోండి, ఎవరైనా పల్లెటూరులో వాటిలో ప్రారంభించినప్పుడు ఒక 100-200 ఇలా తెచ్చుకుంటున్నప్పుడు మనకి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుంటూ ఉంటారండి. ఇంటి దగ్గర తీసుకొచ్చుకున్నప్పుడు మనం 102 అట్లా సేల్ చేసేస్తే బాగానే ఉంటుంది. మంచిగా ఒక 50-60 అట్లా వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఒక 1000-2000 వరకు చేసుకుంటున్నప్పుడు మనం హోల్సేల్గా ఇస్తూ ఉంటామండి. హోల్సేల్గా ఇచ్చినప్పుడు ముందు మన మార్కెట్ ఎక్కడుందో చూసుకోవాలి. చికెన్ షాపులకి ఇవ్వడమా, డాబాలకి ఇవ్వడమా, రెస్టారెంట్స్కి ఇవ్వడమా అనేది చూసుకోవాలి. మామూలుగా మనం హోల్సేల్గా చికెన్ షాపులకి వాటికి ఇచ్చినప్పుడు నార్మల్గా ఇచ్చేస్తూ ఉంటామండి, అంటే లైవ్ బర్డ్ ఇచ్చేస్తూ ఉంటాం. అదే ఈ డాబాలకు కానీ రెస్టారెంట్లకు కానీ ఇచ్చినప్పుడు వాటిని మేము ప్రాసెస్ చేసి ఇస్తూ ఉంటామండి. సో మన లైవ్ ఇచ్చిన వాటికి ఒక రేటు ఉంటే మనం ప్రాసెస్ చేసి ఇచ్చిన వాటికి ఇంకొక రేటు ఉంటుంది. అంటే ప్రైస్ ఎలా ఉంటుందంటారు, వాటికి కేజీ అనుకోండి ఎలా ఉంటుందంటారు? అంటే ఈ క్వైల్ బర్డ్ వచ్చి కేజీలో ఉన్నా కానీ ఎక్కువ బర్డ్ వైజే వెళ్తుందండి. మేము 170 వెయిట్ వచ్చిన తర్వాత నుంచి వీటిని మేము మార్కెట్కి ఇచ్చేస్తూ ఉంటాము. అలా ఇచ్చినప్పుడు ఒక్కొక్క బర్డ్ వచ్చి 45-50 వరకు వెళ్తుంది. అదే మేము ప్రాసెస్ చేసి డాబాలకి రెస్టారెంట్లకి ఇచ్చినప్పుడు 55 వరకు ఇస్తుంటాము. మన దేశం మన రాష్ట్రం పూర్తిగా ఆర్గానిక్ వైపు మరలే అవకాశం ఉందంటారా, ఎందుకని పూర్తిగా మారలేకపోతున్నామంటారు మీ ఉద్దేశం? మారే అవకాశం ఉందండి, మనం మారాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కొంచెం ప్రొసీజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది, టైం టేకింగ్ అనేది ఉంటుంది. మనం ఫెర్టిలైజర్ వేసిన దానికి, మనం ఆర్గానిక్ పద్ధతిలో ఫార్మింగ్ చేసిన దానికి టైం టేకింగ్ అనేది ఉంటుంది. న్యాచురల్గా ఒక మొక్క రావడానికి, అది బ్లూమ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అదే ఫెర్టిలైజర్ వేసి దాన్ని తొందరగా చేసేయడం మూలాన ఆ డిఫరెన్స్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. సో అలా దానివల్ల మనం ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే మనం భూమికి ఇస్తున్నామో ఆటోమేటిక్గా మనం పర్యావరణాన్ని పొల్యూట్ చేసేస్తున్నాం. అలా కాకుండా టైం తీసుకుని దీనిలో ఇంకా కొత్త పద్ధతులు ఏమైనా ఉంటే వాటిని కూడా మనం ఆవిష్కరించి ఆర్గానిక్ పద్ధతిలో చేయడం అనేది మంచిదండి. కానీ టైం అనేది పడుతుంది ఆర్గానిక్ పద్ధతిలో చేయడం అనేది. ఇప్పుడు కోళ్ళు, ఈ క్వైల్ పక్షులు ఇవన్నీ పోషణ మీద ఒక్కరే చూసుకుంటారా, ఇంకా ఎంతమంది అంటే మీ ఫ్యామిలీ పరంగా ఒక్కరే చూసుకుంటారా? మా హస్బెండ్ కూడా ఉంటారు. అంటే మేము ఆల్రెడీ ఒక పేరుని పెట్టుకున్నాము, వర్కర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వీకెండ్స్ మా హస్బెండ్ నేను మేము ఫామ్లోనే ఉండి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాము. మధ్య మధ్యలో నేను కూడా వెళ్ళి చూసుకుంటూ ఉంటాను. ఎక్కడుందండి ఇది? షాబాద్ అండి. షాబాద్, బాబీస్ ర్యాంచ్. ఓకే, మిమ్మల్ని విజిట్ చేయాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి శిక్షణ ఇస్తుంటారా? ప్రస్తుతానికి ఏమీ లేదండి. ఓకే, మళ్ళీ ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. మా ఫామ్ నేమ్ వచ్చి బాబీస్ ర్యాంచ్ అండి, ఇది షాబాద్లో ఉంది. నా ఫోన్ నెంబర్ వచ్చి 7981978833. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన సలహాలు సూచనలు తప్పకుండా ఇస్తానండి. నాకు తెలిసినంతవరకు నాకు తెలిసినవన్నీ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. ప్రెజెంట్ అయితే శిక్షణ ఇస్తలేరు కదా, మీ దగ్గరకు వచ్చి ఎవరైనా నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారండి, కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు అడిగినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉంటాయి ఎక్కువ? మెయిన్గా ఎట్లా పెంచాలి అని అడుగుతారు. సో ఫస్ట్ మేము వాళ్ళకి బ్రూడింగ్ ఎలా చేయాలనేది చెప్తామండి. ఆ బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్రూడింగ్లోనే మనకి ప్రాఫిటా లాసా అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో దాని గురించి ఫుల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత వాటికి ఎలాంటి ఫీడ్ పెట్టాలి, ఏవైనా వాటికి ఈ క్వైల్స్ అనే వాటికి డిసైడ్ అనేది రావండి. వీటికి టీకాలు వేయడం కానీ మెడిసిన్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. మెడిసిన్ అవసరమే ఉండదు. అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ లోనే వీటికి మేము బెల్లం నీళ్ళు అవన్నీ ఇస్తాము. ఇన్ కేసు అవసరం అనుకుంటే కొంచెం పసుపు, మనం న్యాచురల్గా మనమే ఆ పసుపు కూడా మనమే తయారు చేసుకుంటాము అనుక, ఆ పసుపు అనేది వాటర్లో కల్పిస్తాం. అది యాంటీబయాటిక్ కింద వాటికి యూజ్ అవుతుంది. ఇది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుంది, మార్కెటింగ్ ఎట్లా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ నుంచి వీటన్నిటికీ కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఆర్గానిక్ పద్ధతిలో ఇప్పుడు కోళ్ళు పెంచుతున్నారు కదా, మరి వాటికి ఫ్లెష్ అనేది ఎక్కువ రాకపోవచ్చు కదా, దానికోసం ఎలాంటి జాగ్రత్తలు, ఎక్కువ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? మేము వీటికి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇస్తూ ఉంటామండి, ఎక్కువ మొక్కజొన్న. ఓకే, వీటికి కూడా? వీటికి కూడా ఈ ఫుడ్ మేము ఇస్తూ ఉంటాం. ఓకే, మొక్కజొన్న, సోయాబీను, గోధుమలు ఇవన్నీ మేము మిక్స్ చేసేసి వాటిలో మినరల్ మిక్చరు, ఈ కాల్షియము వాటికి, లైమ్ స్టోను
ఇలాంటివన్నీ కలిపి వాటికి ఫీడ్ ఇస్తాం. అంటే వాటిని ఎలా గుర్తించాలంటారు మేడం? అసలు ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ పరంగా పెరిగింది ఈ కోడి అట్లా వచ్చింది అనేసి ఎట్లా గుర్తించాలంటారు? అది టేస్ట్ ని బట్టి తెలుసు. తీసుకునేటప్పుడు తెలియదు. తీసుకునేటప్పుడు తెలియదు. ఓకే. ఎక్కువ నాటుకోళ్ళ దేశీ కోళ్ళ ఏం నాటుకోళ్ళే పెంచుతున్నాం. ఓకే. రైట్ అండి, మా స్టూడియోకి వచ్చి మా రైతులకు సమీకృత వ్యవసాయం గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధవ్ గారు, ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీ న్యూస్ వారికి కూడా నా ధన్యవాదాలు. ఇది నాటి స్టైలింగ్ పంప్ సమర్పించి చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.